నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించేదను. ఈ మాటను మనోళ్ళు తీసుకొని నాకు ఏ ఉద్యోగం కావాలో ఆయనే ఆలోచన చెబుతాడు, నేను ఏ అమ్మాయిని చేసుకోవాలో ఆయనే ఆలోచన చెబుతాడు, నాకు ఇప్పుడు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుట్టిద్దా అనే ఆలోచన ఆయనే చెబుతాడని ఈ టైప్కి ముడేశారు ఆ మాటల్ని. అవి అంత ఇంపార్టెంటా? అయ్యేమన్నా మనకు శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చాయా? ఆయన ఆలోచన దేనికాడ అవసరం? ఆయన నడిపింపు దేనికాడ అవసరం? యుద్ధరంగంలో అవసరం, శత్రువుని చీల్చి చెండాడటంలో అవసరం. ఆయన గైడెన్స్ ఎక్కడా? ప్రత్యర్థిని మట్టుబెట్టే విషయంలో అవసరం. అంతేగాని నేను ఏ అమ్మాయిని చేసుకోవాలి, ప్రభువా నువ్వు చెప్పావు గయ్యా, నేను నీకు ఆలోచనకర్తని, నేను ఆలోచన చెప్పేదను అన్నావు గయ్యా, నీకు ముందు నడుస్తాను అన్నావు గయ్యా, నడిపించయ్యా నన్ను అమ్మాయి దగ్గరికి, నడిపించయ్యా నన్ను అబ్బాయి దగ్గరికి. మళ్ళా దానికి ఈ వచనం, నేను నీకు ఆలోచన చెప్పేదను. మళ్ళా ప్రార్థనలో ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త, ఆలోచన చెప్పయ్యా. ఈ అమ్మాయి పుట్టక బాగానే ఉంది కానీ సౌండ్ లేదు నాయన, డబ్బు లేదు ప్రభువా, నువ్వు ఆలోచన చెప్పు తండ్రి. మొత్తం 3 ఫోటోలు వచ్చినాయి నాయన, ఏ ఫోటో నేను సెలెక్ట్ చేసుకోవాలో చెప్పు తండ్రి. నువ్వే చెప్పావు కానీ నా ఆలోచనకర్తనని. సరే నువ్వు అట్ట అడిగితే తప్పే లేదులే, నువ్వు దేవుని సలహా అడుగుతున్నావు మంచిదే, కానీ అక్కడ కదా వచనం ఆపాదించుకోవాల్సింది. నీ కంటికి కనబడకుండా నీ మీద అటాక్ చేస్తున్న శత్రువు ఒకడు ఉన్నాడు, వాణ్ణి దెబ్బగొట్టడానికి నీకు ఆలోచనకర్త కావాలి, ఆలోచన కావాలి. వాణ్ణి ఎఫెక్ట్ చేయడానికి, వాడి ప్రాంతాలని దాడి చేసి చేపట్టడానికి నీకు ముందు దేవుడు నడవాలి. అర్థమైందా? శత్రు గవిని నీవు స్వాధీనపరచుకోవడానికి నీ ముందు దేవుడు నడవాలి, అది విషయం. ఈ వచనాన్ని అక్కడ ఆపాదించాలి, దాన్ని తీసుకెళ్ళి ఈ చెత్త వ్యవహారాలన్నిటికీ ఆపాదించి ఇంకా పిల్లకాయల్లాగా అక్కడక్కడక్కడక్కడే కుంచుకుపోతూ ఉన్నారు. ఎప్పుడన్నా చూడు, అంతా ఈ భూమి మీద ఈ 4 రోజులు సంపడానికే కోరికలన్నీ ప్రార్థనలన్నీ వాటి చుట్టే, ఆలోచనలన్నీ వాటి చుట్టే, వాంఛలన్నీ వాటి చుట్టే. ఏమంటే ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టినోడు నీకు కావలసిన సమస్తం ఎవడా ఈ భూమి మీద? అరే దేవుడు లేడన్న నాస్తికుడికే అన్నం పెడుతున్నాడు, పంట పండేటట్టు చేస్తున్నాడు, వాడికి కారు ఇచ్చాడు, వాడికి బిల్డింగ్ కట్టుకుంటున్నాడు, వాడు చక్కని భార్యనో భర్తనో కలిగి ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళనే, దేవుడు అన్నీ ఇచ్చాడు వాళ్ళకి, మంచి పిల్లలనే, ఏమా బాగా దేవుడిని కనపరుస్తారనే, దేవుడు అంటేనే మండిపడతాడు వాడు. మరి అయినా వాళ్ళకి చేస్తున్నాడు దేవుడు, మనకు మైండ్ ఉండొద్దు. దేవుణ్ణి ద్వేషించి దేవుడు లేడనే మూర్ఖులకే దేవుడు అన్నం పెట్టినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మి నా హృదయం నిండా ఆయన నింపుకున్న నా విషయంలో మరి నిశ్చయముగా జయును కదా అన్న ఆలోచన రావద్దు? ఆ ఇంకితం ఉండొద్దు మనకి, ఉండాలా లేదా? మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళకి ఎట్ట పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటారా? నేను చూస్తా వాళ్ళని ఏ విధంగా, వాళ్ళు కూడా కొడుకులే, వాళ్ళు కూడా కూతుళ్ళే, కానీ మెంటల్ ఓళ్ళు ఆ లెక్కలో వేసుకొని కూడు పెడుతున్నాడు వాళ్ళకి. మెంటల్ ఓళ్ళు అంటే తెలుసా? మానసిక రోగులు. నేను చెప్పల వాక్యం ఉంది, 14వ కీర్తన, అలాగే ఇంకో కీర్తన కూడా ఉంది. ఏ కీర్తనో మీరు చెప్పాలా? ఒక కీర్తనలో ఉంది, 1వ వచనంలోనే ఉంటుంది. సరే చదువు. 50 సరే 53వ కీర్తన అంట 1వ వచనం అంట చూడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో కొందరు. అది 14వ కీర్తనలో కూడా ఉంటుందా? ఉందా లేదా? లేదా ఉందా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, అది వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. అయినా సరే వాళ్ళకి అన్నం పెడుతున్నాడు ఆయన, ఎందుకంటే బుద్ధిహీనత అంట. బుద్ధిహీనులు అంటే మానసిక రోగులు, మెంటల్ వాళ్ళు. మరి ఏం చేద్దాం? ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారు, ఒకడికి మెంటలో అన్నం పెట్టదా? అయింది
పెట్టింది, మెంటలోడికి బట్టలు వేసిద్ది, మెంటలోడికి తిండి పెట్టిద్ది. మెంటలోడికి అన్నీ చేసినప్పుడు అన్నీ బాగున్నోడికి చేయదా? నిశ్చయముగా చేయును కదా. దేవుణ్ణి దూషించే నాస్తికుడికే ఆయన అన్నం పెట్టినప్పుడు, దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని గుండెకి హత్తుకొని ఆయన చిత్త ప్రకారం బ్రతకాలని చెడుతనం అంతా వదిలేసి జీవితాన్ని మార్చుకొని ఆయన మార్గంలో నడుచుకుంటున్న నీకు మరి నిశ్చయంగా సహాయం చేస్తాడు కదా. మరి నిశ్చయంగా నీకు న్యాయం చేయాల్సిందని చేస్తాడు కదా. ఏమంటే నీకు పెళ్ళిడు వచ్చిందని ఆయన తెలీదు? ఇంతమంది పనికిమాలకి పెళ్ళిళ్ళు చేసేవాడు నీకు చేయడా? కొంతమంది ఏమి దడో దడా ఏం భయమో, నాకెప్పుడైద్దో 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 నాకెప్పుడు అయిద్దాగు అయిదా, నీ పెళ్ళి బాగా అయిద్దాగు. కొంతమందికి అదొక దిగులు, మోకాళ్ళు వేసినా సరే ఏడుపు రావాలి అంటే కన్నీటి ప్రార్థన అంటే పెళ్లి గుర్తు చేసుకుంటూ వచ్చింది. కొంతమందికి పిల్లలు లేరని ఏడుపు. ఏమండి ఇంతమందికి భయంకరమైన పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళకి పిల్లల్ని ఇచ్చినోడు నీకు ఈడా? ఎందుకు డౌటు? ఈ లేదనుకో, ఏదో ప్లాన్ వేరుగా ఉంది నీ పట్ల అని అనుకో. అట్లెట్లా అనుకుంటున్నా, నాకు ఇయ్యాల్సిందంటే ఇస్తే నీకు పుట్టేవాడు నీ దినం చేస్తాడేమో నీకు తెలియదుగా. పచ్చిగా చెబుతున్నా నేను ఉన్న సంగతి. అవునా? కొంతమంది తల్లులు అనంగా ఇన్నాళ్ళే నేను కోరి 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 మొక్కి 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 ఈ దరిద్రుడిని అన్న రోజు కొడుతున్నాడు అయ్యా నన్ను. అది ప్లాన్ వేరుగా ఉండొచ్చు, ప్రణాళిక వేరుగా ఉండొచ్చు. అరే దేవుణ్ణి ఎరగని మూర్ఖులకే నాస్తికులకే దేవుడు అన్నీ ఇస్తున్నప్పుడు నీకీడా? వాళ్ళు పొలం వేసినప్పుడు పంట పండింది, వాళ్ళకే పంట పండినప్పుడు నీకు పండదా? అందుకే నేను ఎప్పుడు చెప్పినా అసలు వాటిని లెక్క చేయొద్దని చెబుతా నేను. లెక్క చేయొద్దు అంటే నీకేం బాగానే ఉంది, మా పరిస్థితి మావులు లేదు అంటారు మీరు, నాకు తెలుసు ఆ సంగతి. మా పరిస్థితి అసలు బాగలేదు అంటే, అంటే ఇప్పుడు ఇక దేవుడు చేతులు ఎత్తేశాడా? నాస్తికుడి పంట పండింది నీకెందుకు పండ్లా? నువ్వు ఆస్తికుడు కాబట్టి, దేవుని సంబంధివి కాబట్టి దానికి సంబంధించి ఏదో పాఠం ఉంటుంది నీకు. కానీ ఒకటి మాత్రం నిజం, విస్తారంగా పండినా వాడు తృప్తిగా తినలేడు, కొంచెము పండినా నువ్వు తృప్తిగా తినగలవు, అనుభవించగలవు, ఆనందించగలవు. ఆయన చూసుకుంటాడు ఆ పని. ఏ విషయంలో అయినా ఇదే నీతి వర్తిస్తుంది మనకి. పిల్లకాయల్లాగా మనం వాటి గురించి కంగారు పట్టడం కానీ, దిగులు వేసుకోవటం కానీ, సీదేయటం కానీ చేయకూడదు. అంటే ఏడవకూడదు అని చెబుతున్నా నేను. అప్పులు ఉన్నాయి, తెలుసు ఆయనకి. నువ్వు అప్పులు చేసుకున్నావు, తెలిసి చేసావు, తెలియ చేసావు, చేసావు. ఉన్నాడు ఆయన, చూస్తున్నాడు కదా. ఆ రుణాల సెగలో నువ్వు నేర్చుకోదగ్గ పాఠం అయిపోయిన తర్వాత ఉంచమన్నా ఉంచడు అంతే, వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. ఆలోచించి ఏం చేసుకుంటావు? మన మచిలీపట్నంలో చెప్పా, అప్పులు ఉన్నోళ్ళు దిగులు పడ్డారంటే ఇచ్చినోళ్ళు ఎగబడతారు. పొరపాటును కూడా దిగులు పడద్దు, ఇంకా కళగా కనపడండి మిమ్మల్ని అడగరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అంతే అడగరు. నువ్వు అట్లా కాకుండా దిగులు వేసుకొని శుభ్రమైన వస్త్రాలు కాకుండా దరిద్ర కొట్టి అవతారం చూపించి విషన్న వదనంతో తిరిగావు అనుకో, వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడికి వీడికి మొత్తం అరిపోయినట్టున్నాడు. మన ఇవాళ మరి ఇస్తాడో సత్తాడో తెలియదు, వీడేదో మొత్తానికి అయిపోయేటట్టున్నాడు, ముందు ఇంట్లో ఏదైనా తెచ్చుకుందామని ఎగబడతారు. అట్లా కాకుండా నువ్వు ఇంకొంచెం ఆర్భాటం కనపడు. ఏదో మొత్తానికి గట్టి వ్యవహారమే జరుగుతున్నట్టుంది, లేకపోతే మనిషి టిప్ టాప్ కొంటున్నాడు కదా అనుకుని. ఏంది ఎప్పుడు ఇస్తావు అంటారా? ఇద్దాంలే. సరే సరే. ఈ అప్పులోనైనా ఏసై తెలుసు. అయినా ఏ నిరీక్షణ లేని వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే, కొండంత దేవుడు గొప్ప నిరీక్షణ నీకుంటే భయం ఏంది? ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టినోడు నిన్ను అవమానానికి అప్పచెప్పాడంటే ఏదో ఉంది రహస్యం. ఇదే గుర్తుపట్టాలి మనం. ఏ సన్నివేశం మనం ఫేస్ చేసినా ఇది గ్రహించుకోవాలి. నేనంటే ఆయనకి పిచ్చి ప్రేమ, నా కోసం చచ్చిపోయాడు ఆయన. అంత ప్రేమించేవాడు నన్ను అవమానానికి అప్పచెప్పాడు, చేతగానోడే అప్పచెప్పాడా?
ప్రేమ లేనోడే అప్పచెప్పాడా? కాదే, మొత్తానికి ఏదో ఉంది దీనిలో. నేనో నా ఇంటోళ్ళో మొత్తానికి ఎవరో నలగాల్సి ఉంది, ఎవరో విరగొట్టబడాల్సి ఉంది. లేకపోతే అంతసేటు నన్ను ప్రేమించేవాడు నన్ను ఈ దరిద్రతకి ఎందుకు అప్పగిస్తాడు? ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినోడు ఈ హీనస్థితి నన్ను ఎందుకు అప్పగిస్తాడు? అవునా కాదా? ఏసఐ లవ్ ఏమన్నా డౌటా? ప్రేమలు ఏమైనా అనుమానం ఉంది? ఏసఐ ప్రేమను మనం అనుమానిద్దామా? చచ్చిపోయాడా లేదా? వాము చేతులు ఎత్తట్లేదు. ఏందండి మనకు ఇది ఎక్కడ అసలు కళ్ళు తెరిచి ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? ఎట భోజనాలు రేపు అండి, రేపు. ఇదేందో ఉపవాసం ఉన్నప్పుడు మంచి మంచి వంటలన్నీ మన ముందుకు వస్తాయి. కొంతమంది కూర్చొని 2 రోజులు ఉపవాసం ఉంటే సగం పూట నుంచి డిస్కషన్ అంతా గుత్తి వంకాయ కూర ఉంటుంది అని కొంతమంది బిర్యానీ గురించి, కొంతమంది చికెన్ పకోడీ గురించి. ఏసఐ కూడా నవ్వుకుంటాడేమో, రే 2 రోజులు రా, మొత్తం రోజున్నర కాల, అప్పుడన్నిటి గురించి. ఇప్పుడులారా, జార దేవుడు చచ్చిపోవాలి మన కోసం అయినా? ఒక్కసారి ఆలోచించు, కొద్దిగా మనసు పెట్టి. ఇంతసేటు నా కోసం చేశాడే, ఎన్నోసార్లు నాకు చెప్పాడే, నువ్వు అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ అని ఎన్నోసార్లు నాకు వాగ్దానం చేశాడే, నన్ను ప్రేమించాడే, అది అబద్ధం కాదే. ఇంత ప్రేమించినోడు మరి ఈ పరిస్థితికి నన్ను అప్పగించాడంటే మొత్తానికి ఏదో నా ప్రయోజనమే ఉంది, నా మేలే ఉంది, నా మంచే ఉంది, నా ఉపయోగమే ఉంది అంతే. ఆయనే నా మీద కక్ష పట్టాడు. పిచ్చి నేనంటే ఆయనకి. దావీదు అదే అంటాడు. షిమి అనేవాడు దావీదు మీద దుమ్మెత్తి పోస్తుంటే ఏవాబు అభిషేక్ ఇద్దరు కోప్పడతారు. రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన వాడు అంతలేసి మాట్లాడినట్టే నీకు రోషం లేదా? ఒక్క మాట ఉమను వాడిని చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర తెచ్చేస్తా అంట. అప్పుడు దావీదు అంటాడు, సెరూయా కుమారులారా, నాతో మీకేమి, వానితో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయని ఎడలా? వాడు ఎలాగో శపిస్తాడు. దావీదు అంతరంగం ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఒరే పిచ్చోళ్ళారా, దేవుడే వాడికి పర్మిషన్ ఇచ్చాడరా, ఎందుకంటే నా బుద్ధి బాగలేదు. ఒకప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత నా బుద్ధి చెడిపోయింది. నేను బుద్ధిహీనమైన పనిచేశా, ఆయన కోపానికి కారణమయ్యా. షిమి ఎంతరా నాకు షిమి, వాడు ఎంత అసలు వాడు? నన్నొక్క మాట అన్నందుకు తెల్లారేసరికి తెచ్చాడరా. నాబాలు ఏ బాలు, నాబాలు ఒక మాట అన్నాడు, తెల్లారేసరి తెచ్చాడు. నేను అతనికి సహాయం పంపినట్లు దావీదు ఎవడో అన్నాడు, అంతే. ఇంకేంది ఎట్లా? ఆ తృణీకారం మాట్లాడినందుకు మళ్ళీ మరుసటి రోజు చచ్చిపోయాడు. అంత అంత కోపగించుకున్నాడు నా పక్షంగా నా దేవుడు, అంత ప్రేమించే నా దేవుడు నన్ను ఈడు తీసుకొని చంపడానికి బయలుదేరిన సౌలును 2 పర్యాయాలు నాకు అప్పగించాడు. ఎన్నో ఘట్టాలలోంచి నన్ను దాటించుకుంటూ నాకు తోడై ఉండి నన్ను హెచ్చించాడు ఆయన. అలాంటి దేవుడే నన్నంత ప్రేమించి నన్నంత పిచ్చిగా గుండెకి హత్తుకున్న నా ప్రభు ఈరోజు వీడు ఇంత తిడతన్న మౌనంగా ఉన్నాడంటే వాడిది కాదు తప్పు, ఆయనది కాదు నాదిరా. తిట్టనియండ్రా, వాడిని అన్నయండ్రా, ఆయనకి ఇప్పుడు నా మీద కోపం ఉంది, ఈ దరిద్రుడు తిడితేనన్నా ఆయనకి నా మీద జాలి వచ్చిద్దేమో, తిట్టనియండ్రా అన్నాడు. అది తెలివి. నువ్వు అప్పులు ఇవ్వాలా, వచ్చి తిడతున్నారు, నువ్వేమనాలా? ప్రభా ఈ మాటలు పడలేను నాయన, తాడేసుకుంటా ప్రభా, తాడేసుకుంటా అంటావా, తాడేసుకుంటా, వేసుకో, పాతాళానికి పో, నరకానికి పోదు కానీ. అదే అనాలి నువ్వు,
ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు, నీకు సిగ్గు లేదా, చావరాదు అంటారు పక్కన వాళ్ళు, సొంత వాళ్ళే అంటారు. నన్ను తిట్టమని వాళ్ళకి నా దేవుడు సెలవీయకుండా నన్ను తిట్టి బతకగలరా? తిట్టనీయండి, అవమానపరచనీయండి. ఈ అవమానాల వలన నా దేవుని దయ, జాలి, కనికరం నా మీదికి వస్తుందే. ఆయనే నన్ను ప్రేమించి నా తలపైకి ఎత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం బాధపడను, నేనేం ఫీల్ గాను. ఈ అవమానాలన్నీ నాకు పూదండలు అవుతాయి అన్నాయండి. ఒక సీనియర్కు ఉండాల్సిన పట్టు. ఇప్పుడు మీరు సీనియర్లో జూనియర్లో మీ ఫీలింగ్లు మీ డైలాగులే సాక్ష్యం ఇస్తాయి. సమస్య వచ్చినప్పుడు మీది ఏమేమి కొటేషన్లు మాట్లాడుకుంటున్నారో అయ్యే సాక్ష్యం ఇస్తే. నువ్వు సీనియరో జూనియరో, జూనియర్ అనుకో, వాటి గురించి గందరగోళం అవుతాడు, ఎందుకంటే దేవుని సంగతులు తెలియవు కాబట్టి. సీనియర్ అనుకో, దావీదులాగా స్పందిస్తాడు. అందుకే ఓదార్పు కోసం ఆ మాటలు దేవుడు తలంపులు ఇస్తే పాడుకున్నాను నేను. నీవు మోసిన నిందకు ప్రతిగా కూదండ ప్రభువు ఇస్తాడు. దావీదు ఎంత కంగారు పడ్డాడంటే, రే ఊరుకోండ్రా, వీళ్ళు పోయి ఎక్కడ వాడిని ఆపుతారని కంగారు పడ్డాడు. వాడు తిడతనందుకు కంగారు పడలా, ఎందుకో చెబుతా. షిమీ తిడితే దావీదు ఎందుకు కంగారు పడలేదు చెబుతా. వాడు కాదు, వాళ్ళంటే వాళ్ళు 100 మంది తిడితే మాత్రం దావీదు ఇమేజ్ డౌన్ అయిద్దా? ఏనుగాడా, కుక్కాడా? ఏనుగు దాని పర్సనాలిటీ మొత్తం కలిపి దాని కాళ్ళలో అడుగు భాగం అంత ఉండదు ఈ కుక్క. కానీ ఏనుగును చూస్తే ఎంత గందరగోళంగా అరిసిద్దో, గోలగోలు చేసింది కదా. ఇది అరిసిందని ఏనుగు గౌరవం పోయిద్దా? ఏనుగు ఇమేజ్ పోయిద్దా? ఇమేజ్ పోగపోగా దీని నరుపు దెబ్బకు జనం వచ్చి చూస్తారు, ఏందో వచ్చిందిరా బయట అని. షిమీ లాంటి వాళ్ళు 100 మంది తిట్టినా దావీదికి టెన్షన్ లేదు, ఫీలింగ్ లేదు, బాధ లేదు. ఆడు తిట్టాడని నేను బాధపడేది ఏంది? తిడితే తిట్టనే న్యాయమే, నేను మంచివాడిని కాదు, తిట్లు కరెక్టే నాకు అనుకున్నాడు. రెండవది, వాడు తిడితే నేను ఫీల్ అయ్యేది ఏంది? గురు బాబు మీరు తొందరపడి ఆపుకుంటారు ఆయన. వాడు తిట్లు ఆపాడంటే మళ్ళీ ఆయన కనికరం పోయిద్ది, వాడు మనసారా తిట్టనండి నన్ను. ఎందుకంటే ఆ తిట్లు నాకు నొప్పి పుట్టించో, నన్ను ప్రేమించాడు ఒకడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు. నేనంటే పిచ్చి, ఆయన ఒకడు చూస్తున్నాడు ఈయన్ని, వాడు తిట్టిన తిట్లకి ఖచ్చితంగా ఆయన కనికరం వచ్చింది నా మీదకి. ఎందుకంటే నేనంటే ఆయనకి ఇష్టం, నేనంటే ఆయనకి అమితమైన ప్రేమ. నేనన్నా వదిలేస్తా కానీ ఆయన వదలడు, నాకు తెలుసు ఆయన సంగతే. తప్పు చేశాను, దెబ్బలకు అప్పగించాడు, ఆయన వైపే మళ్ళుకున్నాను, ఆయన దయనే కోరుతున్నాను. వీడు అన్నందుకైనా సరే తిరిగి నన్ను సింహాసనం ఎక్కిస్తాడు నా దేవుడు. బిడ్డలారా, అవమానాన్ని స్వీకరించాల్సిన పద్ధతి ఇది. నువ్వు గందరగోళం అయ్యి ఇంట్లో వాళ్ళని గందరగోళం చేయటం కాదు, దేవుని ఎరిగి దేవుని యందు క్రమముగా నడుస్తూ కూడా నువ్వు నింద మోసావంటే గుర్తుపెట్టుకో. మాట పడ్డావు, అవమానం పొందావంటే గుర్తుపెట్టుకో. అవన్నీ నీకు భవిష్యత్తులో తీయని జ్ఞాపకాలు అవుతాయి, తీయని జ్ఞాపకాలు అవుతాయి. చేదైన జ్ఞాపకాలు కాదు, తీయని జ్ఞాపకాలు అవుతాయి. అట్లా చేస్తాడు యేసయ్య. చేయడని ఎవరన్నా చెప్తారా? చెప్పజాలరు. ఎందుకంటే ఆయన నాస్తికులే దీవించిన దేవుడు, నిన్ను ఎందుకు దీవించాడు? నాస్తికుల కడుపుకి అన్నం పెట్టిన దేవుడు నీ కడుపుకి ఆహారం ఎందుకు పెట్టాడు? నాస్తికుల భూమినే పండించిన దేవుడు నీ పంటను ఎందుకు పండించడు? డౌట్ పెట్టుకోవద్దు, నిశ్చయముగా, మరి నిశ్చయముగా ఆయన నాకు తోడై ఉన్నాడు. ఏమంటారు? ఇవన్నీ మీరు మనసులోకి తీసుకొని చిన్నపిల్లల్లాగా ఈ చిన్న చిన్న వాటికి గందరగోళం అవ్వడం అనే సెక్షన్ పక్కన పెట్టేసేయండి. ఆయన ఆలోచనకర్త, దేనికంటే శత్రువుని ఎదిరించడానికి, వాడి ఎత్తులను చిత్తు చేయడానికి,
ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న త్రోవాళ్ళు సరాళం చేస్తాడు. ఎందుకు? పెళ్లి చూపులకు కాదు. అయ్యా అబ్బాయిని తీసుకెళ్తున్నా అయ్యా పెళ్లి చూపులకి, అయ్యా ముందుగా పోయ్యా, మెట్టగనున్న త్రోవాళ్ళు సరాళం చేయ్యా, తారు రోడ్లే. మరి అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నాడు లోకాన్ని ఉద్ధరించుదని. అక్కడ కాదు, నీ అడుగులు ఒక గ్రామాన్ని దర్శించడానికి వెళ్తుంటే, ఒక ప్రాంతాన్ని పట్టుకోవడానికి వెళ్తుంటే అక్కడ రావాల నీ ముందు ఆయన. ఇదిగో ఆ ప్రాంతానికి నేను వెళుతున్నా ప్రభు, అది నీది, అక్కడ పిల్లలు నీ వాళ్ళు. శత్రువు ఆవరించాడు అక్కడ, వాడిని, వాడి గవిని నేను స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నా, నీ బిడ్డగా, నీ పక్షంగా, నీ సాక్షిగా నా ముందున్నాడు అను వచ్చి నిలబడతాడు. అక్కడ నిన్న బాండ్ పాడు పాడుకోవచ్చు మనం. ఆగని హోరులు ఆరిన నేలపై నా ముందు నా ముందు పాప రావట్ల వయసు. ఆగని హోరులు ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతివై. ఆగని హోరులు ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. అక్కడ రావాలా దేవుడు నీ ముందు, వాడిని కంటికి కనపడకుండా నీ మీద పోరాటం చేస్తున్నాడు. వాడి తంత్రాలు దేవుడు నేర్పుతాడు నీకు. నీ మనసుకు తగిలినటువంటి దెబ్బను బట్టి వాడు ఏ బాణం వేశాడో నీకు అర్థమైంది. ఆయన్ని చెప్పాడు ఇందులో. కొన్ని విషయాల్లో నీకు సందేహం కలుగుతుంది అంటే వాడు అవిశ్వాసం అనే బాణాన్ని కొట్టాడు నీకు. ఒకప్పుడు నీ విశ్వాసం అన్ని విషయాల్లో బలంగా ఉండేది, ఇప్పుడు సందేహంలో ప్రయాణం చేస్తుందంటే తగిలింది దెబ్బ. అర్థమైందా? దాన్ని తప్పించుకోవడానికి విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నాడు. భవిష్యత్తులో వాడు ఫేస్ టు ఫేస్ మన ముందుకు రాబోతున్నాడు, ప్రస్తుతమైతే వాడు మరుగున ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఈ మరుగు నుండి యుద్ధం చేసేటప్పుడు మనస్సు మీద దాడి జరిగిద్దని చెప్పి, ఎస్, మన అన్ని సంగతులకు మనసు ఒక కేంద్రం లాగుంది, ఈ మనసులోనే చేస్తాడు దాడులన్నీ. అర్థమైందా? ఇప్పుడు నిరాశ, నిరుత్సాహం, అల్పవిశ్వాసం, అపనమ్మిక, భయము, ఓటమి, అన్ని మొత్తం సరుకులు ఏం చేసి పెట్టుకుంటాడు వాడు. ఒకటి మార్చి ఒకటి వదులుతూ ఉంటాడు సన్నివేశాలకు తగ్గట్టు. మానసిక యుద్ధం జరుగుతుంది, ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. ఇలాంటి యుద్ధంలో మనం జయించడానికి మనకు కొన్ని ఆధారాలు దేవుడు ఇచ్చాడు, వాటిలో విశ్వాసం అనే డాలు. అది చెప్పాను. ఈరోజు యేసు రక్తము కూడా శత్రువుని ఎదిరించడానికి బలమైన ఆయుధం మనకి. వాడి ఆయుధాలు దాడులు తప్పించుకోవడానికి ఒక బలమైన కోట యేసు రక్తం. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ఇది రెండవ మాట, మొదటిది గొర్రెపిల్ల రక్తమును బట్టి అన్నాడు. రక్తం ఎందుకు జయానికి కారణమైంది అంటే, మారు మనసు పొంది బాప్తిజం పొందేటప్పుడు మనం రక్తాన్ని ఆశ్రయించాం. ఏ రక్తాన్ని? యేసు రక్తాన్ని ఆశ్రయించి, అయ్యా నేను పాపిని, నా పాపములన్నిటిని, దోషములన్నిటిని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, నన్ను నూతనపరచు, నన్ను శుద్ధి చేయి అని మనం ఒప్పుకొని నీళ్ళలోకి దిగాం. అంతేనా? ఎంతమంది ఒప్పుకుంటారు బాబా? వందనాలు స్పందించినందుకు. బాప్తిజం మంది ఒడ్డుకు వచ్చాం. ఒడ్డుకు వచ్చినాక ఒక వారం 10 రోజులు గట్టిగా ఉంటాం. ఇంట్లో కూడా చెబుతాం, ఇప్పుడు నేను పెద్ద మనిషిని అయ్యాను, నన్ను కదిలించొద్దు. ఏమయ్యాను? ఇంతకుముందు చిన్నపిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేను పెద్దోడినయ్యా, అంటే భక్తి పరుడినయ్యా, ఆత్మీయుడినయ్యా, మంచి ఉన్నాయా, నన్ను కదిలించొద్దు అంట. అంతకుముందు చెడిపోయిన బతుకు బతికినప్పుడు ఇంటి మొత్తం భయపడ్డారు,
ఇప్పుడు మంచోడయ్యాడు కదా, మంచోడైనప్పుడు సహజంగా ఇంట్లో ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి, అయ్యా బాగుండా ఇట్లనే ఉండా నీకు దండం పెడతాను. ఎప్పుడైతే వీని కొదిలిద్దో ఏంటిది పట్టింది, వాళ్ళని పట్టుకుంటుంది, పట్టుకొని వాళ్ళు శోధించడం మొదలు పెడతారు. ఒకవేళ స్త్రీ రక్షణలోకి వస్తే పురుషులు శోధిస్తారు, పురుషుడు రక్షణకు స్త్రీలు శోధిస్తారు, భార్యాభర్త ఇద్దరు రక్షణలోకి వస్తే పిల్లలు శోధించడం మొదలు పెడతారు. అర్థమైందా? పిల్లల రక్షణలోకి వస్తే తల్లిదండ్రులు శోధించడం. మొత్తానికి ఇంట్లో సరుకు ఏదో సరుకును మాత్రం వాడుకుంటాడు వాడు, ఇంట్లో సరుకు దొరకపోతే ఇంటి పక్క సరుకునే వాడుకుంటాడు వాడు. అర్థమైందా? మనల్ని అటాక్ చేయడానికి. మనం మంచిగా మారాం, పెద్ద మనుషులు అయ్యాం, 10 రోజులు అయింది, అన్నీ వస్తుంటాయి, ఆవేశం వస్తుంటుంది, కోపం వస్తుంటుంది, కొన్ని ఆకర్షణలు, చివరికి ఎంత నిగ్రహించుకున్నా ఎంత నిమ్మలంగా ఉన్నామని చూసినా ఎక్కడో చోట టైర్ బరస్ట్ అయినట్టు అయిపోయింది మన ఆవేశం. ఆవేశం అంటే ఓన్లీ కోపానికి సంబంధించిందే కాదు, ఆవేశం రకరకాలు ఉంది. ఆవేశం మోహావేశం ఉంది, కోపావేశం ఉంది, భావావేశం ఉంది, రకరకాల ఆవేశాలు ఉన్నాయి. ఏదో ఒక ఆవేశంలో చిక్కుతాడు. అలా చిక్కించుకోవడానికే వీడు అటాక్ చేస్తాడు. చివరికి సరే వైఫే హడావుడు చేసింది అనుకో, 10 రోజులు ఓర్చుకున్నాడు, 11 రోజులు ఓర్చుకోలేకపోయాడు. ఈ సైతాన్ గాడి పక్కన చేరేమంటాడంటే, చూసావా అట్టు ఉంటుంది మరి యేసుప్రభు నమ్ముకుంటే. నువ్వు ఇంట్లోకి అడుగు వస్తా, నీ అడుగు చప్పుడు వినపడితేనే మనిషి అలాగ లేచి గడగడలాడుతూ పరిగెత్తేది. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు నీతిగా నిలబడితే ఆ మనిషి ఎదురొచ్చి నీతో గొడవాడుతుంది. ఎంత తేలికైపోయావు, ఎంత వెధవ అయిపోయావో చూడు. ఇది నీకు పనికిరాదు, నువ్వు ఆయుధం చేతబట్టాల్సిందే, దరు వేయాల్సిందే. ఇక ఈ ప్రేరణ బలంగా వస్తుంటుంది. ఇటుపక్క దేవునాత్మేమో, వద్దు కుమారుడా ఇప్పుడు నువ్వు మంచోడివి అయ్యావు, వద్దులే అని దేవుడు కంట్రోల్ చేస్తుంటాడు. అయినా ఆగదే శరీరం, ఆవేశం వచ్చి పోయి దబి దిబి బాతాడు. బాధాలనే కదా వాడు అంత కష్టపడింది సైతాను, బాధిన తర్వాత కూర్చుంటాడు ముసుకేసుకొని. దేవుని మాటలు వినపడతాయి అందులో. అప్పుడు ఏ మాటలు వినపడతాయి తెలుసా? వీడు తప్పు చేసినప్పుడే కోపపడుడు కానీ పాపము చేయకూడదు. ఆత్రపడి కోపపడివాడు దేవుని నీతిని ఈ మాటలు వినపడుతుంటాయి. ఇంకా ఎంత గందరగోళం అవుతాడో మీరు ఊహించండి. వాక్యమే వినపడుతుంది, చూడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, తప్పు చేసేశాక ఇంక పనికిరాను. ఎస్ నువ్వు పనికిరావు అని వాడు అంటాడు, నేను పనికిరాను, తగిలింది అక్కడ బాణం తగిలిందే.